उद्योग दुबई कलते बल ती वो बलि ओल्ल पड़े संपादा बति తీతమ్మ తల్లికి వారసులలాగా మాట్లాడుతున్నావు నీ నిజాయితీ ఏంటో ఈ ఊళ్ళో పెద్ద ఎక్కడ చేత చెప్పిస్తాను చెప్పించండి అత్తయ్య నిజంగా నేను చెడిపోయిందాన్ని అయితే ఆయన నన్ను చంపక్కర్లేదు నా ఒంటి మీద నేనే కెరసినాయిల్ పోసుకొని తగలబడి చచ్చిపోతాను నువ్వు ఊర్కోమా వీళ్ళ మాటలకు ఏంటి చూడరా బాబు ఏడాది నుండి దుబాయ్ నుంచి ఈయన డబ్బు పంపకపోయినా ఆ అమ్మాయి ఎంత నీతిగా బతికిందో ఆ ఊరి పెద్దే నాకు తెలుసు ఏంటయ్యా దాని గురించి నువ్వు తెలుసుకున్నా నీతి ఏడాది నుంచి నా కొడుకు డబ్బు పంపకపోతే మెళ్ళ గొలుసు చెవులు కారింగులు ఎవడి పక్కన పడుకొని సంపాదించిందో చెప్పు అత్తగారు నేను చెప్తా దుబాయ్లో ఉన్న నీ కొడుకు సంపాదన పెరిగేసరికి బాగా డబ్బున్న అమ్మాయితో రెండో పెళ్లి చేయాలని దుర్బుద్ధితో నీ కొడుకు లేనిపోని ఉత్తరాలు రాసి జ్యోతి మీద అనుమానాలు తెప్పించావు ఆ అనుమానంతో నువ్వు డబ్బు పంపకపోయేసరికి పది మందిలో నీ పరువు పోతుందని రాత్రిపూట మా ఊరుచి కూలి పనిచేసి కడుపుకు కు తిండి కూడా సరిగ్గా తినకుండా డబ్బు దాచిపెట్టి గిల్టీ నగలు వేసుకుంది ఏంటి బాబు రాత్రిపూట కూలి పని చేసుకొని లేదా ఈ ఒక్కడితోనే చేసేదా ఇంకెవర్తోనైనా చేసేదా అరే మళ్ళీ ఆ కోత కూసావు అంటే పళ్ళు కలగొడతాను జ్యోతి నా తోపుట్టుకన్నా ఎక్కువగా ప్రేమించే ఆత్మీయురాలు చూడు ఆడది తప్పు చేయాలని నిర్ణయించుకుంటే ఆమెను సప్త సముద్రాల అవతల కట్టి పడవేసిన కట్లు తెంచుకుని వచ్చి తప్పు చేస్తుంది కానీ ఇతనే నా భర్తని నమ్మిన ఆడది ఎంతటి మహారాజు వచ్చినా సరే కన్నెత్తు కూడా చూడదు तन कटेलों कलपये वरकू भर्त अड़जाड़ों नड़वाल चूस्त तन भर्त ऊर्जो अतन तो कापुर अतन ऊर वदलते अतन ज्ञापकाल तो कापुर अदेरा भार्य अंटे अम्म चिंती अब चपाड़ी बेलामीद अन पड़ा कादरा चस्ते ती ती अख अना शव मीद पड़े और रोज इच्छी कर्मकांड तेरगा एवर दारी वालीपोतार मुगुड़ चल निमशं అన్ని సుఖాలను తన భర్త శవంతో పాటు పుచ్చిపెట్టి తను కట్టగా మరీ వరకు భర్తనే తలుచుకుంటూ ఉండి ఒకే ఒక జీవిరా భార్య అంటే మగాళ్ళకి మనసు మారుతుంది గానీ ఆడవాళ్ళకి కాదురా భార్య గుడ్డిపోతురాలని చెప్పి ఎందరో మగాళ్ళు రెండో పెళ్లి చేసుకుంటున్నారు కానీ ఈ భార్య అయినా మొగుడు బిడ్డను పుట్టించలేకపోయాడని చెప్పి రెండో పెళ్లి చేసుకోవడం ఎక్కడైనా విన్నామంటరా అదేరా భార్య అంటే भार्य ताड़ी आम जोदवाणि वा ने अला तन रक्त अन्नरा ना भार्य चवरक प्राणा सर नपड़े आ देवत साक्षिगा ज्योति अमायक क्षमी लेनी अल तो ज्योति ने अवान మీరు అడ్డు రాకపోతే మూర్ఖంగా నా భార్యను పోగొట్టుకునేవాడిని మీ మేలు ఈ జన్మను మర్చిపోలేను Thank you.
ना कंटि वेलुकु दूरमैपोयिंदि ना कष्टाल्लो सुखाल्लो बाधल्लो बाध्यतल्लो नाकु तोडुगा निलबडि नन्नु मनिषिगा निलबेट्टिन देवत अंदरंत एत्तुकेरिगिपोयिंदि अंदुकु नेनंत दूरं चेरुकुंदि आमे चिवरि माटकु चिवरि चूपु कूडा नोचुकोलेनि दुरदृष्टवंतुडय्यानु इप्पुडु चेप्पु गृहलक्ष्मिला ना गडपलो अडुगुपेट्टिन ना प्राणं इल्लाल्नि नेनु चेप्पुकुंटानु ना जीवित चीकट चंपी वा प्राणदीपा नीने आर्पेकना को आस्ति आश चूपचना ना भर्ते ना दैव ना भर्ते ना प्राणों नी अंटेको ने गंजनी पंचपक्ष प्रमाणा भावी अखन ने चंपक अला पशुपारण तो कूतर ने अतवार पंपना पड़े मीद पड़को बेटा कूतरी शवा चुटा रे పట్టుదల పంతలతో కూతుని సాధించాలనుకున్నాడే గాని కట్టుకున్న వాడి చేత కురువి పెట్టించుకుని తన ప్రేమను నిరూపించుకున్న సగటు ఇల్లాలి పౌరుషాన్ని మర్చిపోయిన దుర్మార్గుడి మీనాన్న అటువంటి వాడి మొహం ఒక్కసారి చూస్తే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి. ఒండు బాబు అంత మాట రద్దు. నువ్వెందుకు వచ్చావు? క్షమించు బాబు, నా కూతురు నీతో కాపురం చేస్తూ ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించనని తెలుసుకున్నాను. అందుకే దాని చావుకు కారణం నువ్వేనని అనుమానించారు, ద్వేషించారు. కానీ వాడే మా బ్రతుకుల్లో విషం కక్కడన్న అనుమానం. వాడిని జైలుకు పంపే ఉన్నా మీద వాడికి దక్కలేదని కూతురు జనకి మీద కచ్చి కట్టి ఉంటాడు. అందుకే వెతుకుతున్నాను. నా అనుమానమే నిజమై వాడే నా తల్లిని చంపింది నాన్న నా కూతురు వెలితో చూపించిన క్షణాన వాడు బ్రతకడు. వాణ్ణి ముక్కలు ముక్కలుగా చేసి నా జనకి సమాధి మీద చల్లుతాను. బాబు, ఇంకా ఎందుకు ఈ పగలు ప్రతీకారాలు? ఇప్పటికే పసిపిల్ల తల్లి వేడిదైంది. నువ్వు కూడా జైలుకి వెళ్ళి దీనికి దూరం అయిపోతావా? క్షమించండి, ఈ ఆవేశి వీణ ఇప్పటిదాకా బ్రతికించింది, ఈ ప్రతీకారమే నన్ను నడిపిస్తోంది. నా జానకిని పలుకున్న దుర్మార్గుడు చావు కళ్ళారా చూసేదాకా ఈ నడక ఆగదు. ఏమిటా నువ్వు చెప్పేది? మామాలుడు ఇద్దరు ఒకటైపోయారన్నమాట, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. రేపు మన ఊళ్ళో జరగబోయే జాతరలో ఆ రాంబాబు గాడు నా కోసం తప్పకుండా వెతుకుతాడు. అక్కడ జాతరలోనే అమ్మోరుకు బలిచ్చేది మేకల్ని పోతుల్ని కాదు, ఆ రాంబాబు గాడిని వాడి కూతుర్ని.